హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ .in. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బై అండ్ లార్జ్ మైనస్లో ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఒక గ్యాప్ డౌన్ అనేది చూసాము, దగ్గరగా ఒక 100 పాయింట్స్ మైనస్లో ఓపెన్ అయింది. అయితే ఇనిషియల్గా ఫస్ట్ ఫ్యూ అవర్స్ -100 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ కొనసాగింది. అయితే అక్కడి నుంచి స్లోగా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మార్కెట్స్ రికవరీ కావడం అనేది స్టార్ట్ అయింది. ఓవరాల్గా నిఫ్టీ -27 పాయింట్స్ నష్టాల్లో క్లోజ్ అయింది, ఒక చెప్పాలంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈరోజు లో నుంచి పెద్దగా రికవరీ అయితే లేదు. బ్యాంక్ నిఫ్టీ -345 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో ఈరోజు నిఫ్టీ లోగాని గమనిస్తే 17,915 అనమాట. నిఫ్టీలో మాత్రం మంచి రికవరీ, దగ్గరగా లో నుంచి ఒక దశలో పాజిటివ్గా కూడా నిఫ్టీకి వెళ్ళింది. బట్ ఓవరాల్గా క్లోజింగ్ బేసిస్లో -27 పాయింట్స్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక ఈరోజు అటు యూపీఎల్, భారతి, ఎంఎన్ఎం లాంటి స్టాక్స్ ఈరోజు మనకి పాజిటివ్గా ఉన్నాయి. దగ్గర 3.4% దాకా ఇవన్నీ కూడా లాభాల్లో ఉంటాయి. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్, హిండాల్కో, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ ఈరోజు నష్టాల్లో ఉన్నాయి. ఇక సెక్టర్ పరంగా గమనిస్తే కొంచెం ఆటోమొబైల్ రిలేటెడ్ స్టాక్స్లో కొంత బయింగ్ ఉంది. దీంతోపాటు సెక్టర్ అన్నం కన్నా కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్లో బయింగ్ కనపడింది. అట్ ద సేమ్ టైం వీక్గా ఉన్న సెక్టర్లో కానీ గమనిస్తే కమాడిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. ఈరోజు అని కాదు, లాస్ట్ కొన్ని రోజులుగా మనకి ఈ కమాడిటీ స్టాక్స్ అటు హిండాల్కో కానీ టాటా స్టీల్ కానీ ఇవన్నీ కూడా బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాం, కరెక్ట్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణము గ్లోబల్గా మనకి ఈ కమాడిటీ ప్రైసెస్ పడుతున్నాయండి. మీరు చూడండి, గమనించండి, అటు బేస్ మెటల్స్ ప్రైస్ అనేది లాస్ట్ ఒక 3-4 వారాలుగా స్లోగా కిందకు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అల్యూమినియం ప్రైసెస్ ఉంది, రీసెంట్ హై కానీ గమనిస్తే మన ఇండియన్ బాస్కెట్లో 250+ అనమాట, అంటే 255 దాకా వెళ్ళింది. సో ఈరోజు కానీ గమనిస్తే 207 దాకా వచ్చింది, ప్రస్తుతానికి 207. సో ఎందుకు చెప్తున్నా అంటే ఆబ్వియస్గా ప్రైసెస్ పడితే, కమాడిటీ ప్రైసెస్ పడితే కమాడిటీ స్టాక్స్ కూడా కిందకు వస్తాయి. సో కమాడిటీ స్టాక్స్లో ప్రస్తుతానికి ఇంత పడింది కదా అని యావరేజ్ చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఫ్రెష్ బయింగ్ కూడా వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా కమాడిటీ స్టాక్స్ ఇంకా రాను రోజుల్లో కూడా కొంత వీక్గా ఉంటాయి. దీంతోపాటు గ్లోబల్ ప్రైసెస్ కూడా చూడండి ఒకసారి. సో ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే 762 స్టాక్స్ మాత్రం అడ్వాన్సెస్ ఉంటే 871 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. ఎక్కువ స్టాక్స్లో మనకి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈరోజు అంటే నిఫ్టీ పరంగా పెద్దగా పడలేదు మనకి, బట్ చాలా స్టాక్స్ ఈరోజు 8% to 9% కరెక్షన్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ 10% కరెక్ట్ అయింది, ఎఫ్ఎస్ఎల్ చాలామంది అడుగుతుంటారు ఈ స్టాక్ని కూడా, ఫస్ట్ సోర్స్ లిమిటెడ్ అది 10% కరెక్ట్ అయింది. తర్వాత బీహెచ్ఎల్ ఎక్కువగా ట్రేడర్స్ ఇష్టపడే స్టాక్ అనమాట, దీంట్లో కూడా 8% కరెక్షన్ అనేది మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కాదు, ఇంకా చాలా స్టాక్స్లో కూడా బాగా ఈరోజు ప్రైస్ పరంగా బాగా కరెక్షన్ అనేది చూసాము. ఇక ఫ్యూచర్స్లో పొజిషన్స్ ఏ విధంగా బిల్డ్ అవుతున్నాయి, మనకి లాస్ట్ కొన్ని రోజులుగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి అనుకున్నాము, బట్ ఈరోజు అందుకు భిన్నంగా ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అయినాయండి. అంటే ఇన్ని రోజులు కొంచెం మార్కెట్ అంటే లాస్ట్ 4-5 ట్రేడింగ్ సెషన్స్లో కొంచెం లాంగ్స్ ఫ్యూచర్స్లో బిల్డ్ అయినాయి, బట్ ఈరోజు షార్ట్స్ ఎక్కువ, అంటే ఎక్కువ స్టాక్స్లో షార్ట్స్ బిల్డ్ అయినాయి. అంటే ఇక్కడ నుంచి కొంచెం ఆ స్టాక్స్ పడడానికి అవకాశాలు ఉన్నాయి అని అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం లాంగ్ అన్వైండింగ్ కనపడింది, షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, లాంగ్ అన్వైండింగ్ కనపడింది. అంటే ఈ లెవెల్లో పెద్దగా భారీగా అటు ఇండెక్స్ పెరగకపోవచ్చు, ఆ స్టాక్స్ కూడా పెద్దగా పెరగకపోవచ్చు అని ఫ్యూచర్స్ మనం బట్టి, ఫ్యూచర్స్ ట్రెండ్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఓవరాల్గా నిఫ్టీ పరంగా ఎలా ఉండవచ్చు, నిఫ్టీ పరంగా అయితే నేను కూడాము ఇదే రేంజ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయండి. మనకి 18,200-18,250 తర్వాత 18,400 నిన్న ఏదైతే అనుకున్నామో అవే లెవెల్స్ మనకి రెసిస్టెన్స్గా ఉండవచ్చు. అట్ ద సేమ్ టైం సపోర్ట్ కూడా ఈరోజు లోగాని గమనిస్తే నిఫ్టీ 17,915. సో మనం నిన్న అనుకున్నాం 17,900 నుంచి 950 ఈ లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ నిఫ్టీకి ఉండవచ్చు అని. అది బ్రేక్ అయితే నిఫ్టీ ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది బ్రేక్ కానంతకాలం రేంజ్లో ఫ్యూ పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ కొనసాగవచ్చు అండి. ఇది ఇండెక్స్ సంబంధించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు మనం అరబిందో ఫార్మా, అంటే గతంలో మనం చెప్పాము, మళ్ళీ మన రిజల్ట్ అనౌన్స్ చేసింది. దీంట్లో చాలామంది హయ్యర్ లెవెల్స్లో కొని ఉన్నారనమాట. దానికోసం చాలామంది ఈ స్టాక్ గురించి అడుగుతున్నారు. మన రిజల్ట్ అనౌన్స్ చేసిందండి, రిజల్ట్ ఓకే, అంటే ఏదైతే అందరూ ఊహించిందో అదేవిధంగా వచ్చాయి, గొప్పగా రాలేదు, అట్లానే తీసి పారేస్తే రిజల్ట్ కూడా కాదండి.
మెయిన్ ఏంటంటే ఈ బల్క్ కంపెనీ, బల్క్ ఇది అరవిందో ఫార్మా అనేది బల్క్ ఫార్మా కంపెనీ. ఈ వీటికి ఏంటంటే అండి, బల్క్ కానివ్వండి, ఏపీఎస్ కానివ్వండి, మనం పదే పదే చెప్తున్నాము, ఇప్పుడే ఇమీడియట్గా పెరిగే అవకాశాలు అయితే లేవండి స్టాక్స్. సో కొన్ని రోజులు మాత్రం వీళ్ళకి ఇదే డౌన్ ట్రెండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈరోజు మాత్రం ఈ స్టాక్ ఒక 3% పెరిగింది. సో కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంటే 750-760 లెవెల్స్ దాకా వెళ్ళొచ్చేమో, కానీ ఇదంతా కూడా ట్రేడింగ్లో భాగంగా ఓవరాల్గా మాత్రం నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుండదు అండి వీటికి. సో కొన్ని రోజులు ఈ ఏపీఐ కంపెనీస్ కానీ బల్క్ ఫార్మా కంపెనీస్ కానీ పెద్దగా పెరిగే అవకాశాలు, కన్సాలేషన్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే హయ్యర్ లెవెల్స్లో కొన్న వాళ్ళు హోల్డ్ చేయండి, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాల్యుయేషన్స్ పరంగా ఒక పెద్ద కంపెనీ, ఇంత తక్కువ పిఈ దగ్గర దొరుకుతున్న కంపెనీ, ఏకైక కంపెనీ అరవిందో ఫార్మా, అట్లనే భయచేయమని కాదు, మనకి గ్రోత్ అనేది ఆగిపోయింది, మళ్ళీ నెక్స్ట్ కొంచెం గ్రోత్ పరంగా వీళ్ళు చూపించగలిగితే అప్పుడు మనం ఫ్రెష్ బయింగ్ అయితే చేసుకోవచ్చు. అప్పటి వరకు మాత్రం స్టేటస్ కో మెయింటైన్ చేస్తూ హోల్డ్ చేయడం బెటర్ అండి. ప్రస్తుతానికి అరవిందో ఫార్మా హోల్డ్ చేయండి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వీటికి బల్క్ కంపెనీస్ కానివ్వండి, ఏపీఐ కంపెనీస్ కానివ్వండి నెగిటివ్ అయితే, మిగతా ఏవైతే పెద్ద మిగతా ఫార్మా కంపెనీస్ ఉంటాయో లైక్ రెడ్డిస్ కానీ, సిప్లా కానీ, ఇటువంటి వాటికి పాజిటివ్ ఉంది. వాటికి ఏంటంటే ముడి సరుకు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ప్రైసెస్ అనేవి తగ్గుతాయి, వీటికి లో కాస్ట్ తగ్గుతుంది, కొంచెం మార్జిన్స్ పెరుగుతాయి. సో అందుకే రీసెంట్గా మనం చూసాము రెడ్డిస్ కానీ, సిప్లా కానీ, వగాడ్ కానీ, చాలా కంపెనీస్ అన్నీ కూడా మనకి మంచి రిజల్ట్ పోస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి ఒకవేళ ఎవరైనా ఫార్మాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే షార్ట్ టర్మ్ కోసం ఇటువంటి మెయిన్ స్ట్రీమ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. ఇది ఓవరాల్గా. తర్వాత అరవిందో ఫార్మా గురించి ఇంకొక స్టాకు జస్ట్ డైల్ గురించి పదే పదే అడుగుతున్నారు. దీంట్లో కూడా చాలామంది హయ్యర్ లెవెల్స్లో కొని ఉంటారు. బట్ ఇక్కడ జస్ట్ డైల్ విషయానికి వస్తే రీసెంట్గా న్యూస్లో మనకి తెలిసింది రిలయన్స్ వాళ్ళు తీసుకున్నారు. సో ఆ న్యూస్ కారణంగా ఆ స్టాక్ బాగా పెరిగింది. అక్కడి నుంచి మళ్ళీ స్లోగా 1100 రూపీస్ నుంచి ఇప్పుడు 800 బిలోకి వచ్చిందండి. అంటే దగ్గరగా మనకి 30% కరెక్షన్ అనేది స్టాక్ ఇందులో చూసాము. సో బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలి. ఒకప్పుడు అంటే 10 ఇయర్స్ బ్యాక్ జస్ట్ డైల్ అనేది ఒక కొత్త ఇన్నోవేటివ్ బిజినెస్ అనేది మోడల్ వీళ్ళు తీసుకొచ్చారు. బ్రహ్మాండమైన గ్రోత్ ఆ రోజుల్లో ఉండేదండి. సో రాను ఏమైపోయిందంటే టెక్నాలజీలో వస్తున్న మార్పులుగా కారణంగా వీళ్ళకి బిజినెస్ పరంగా చాలా బాగా డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు. అంటే వీళ్ళ గ్రోత్ అనేది తగ్గిపోయింది. అంటే మేనేజ్మెంట్ పరంగా కూడా చాలా ప్రయత్నాలు చేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు గ్రోత్ని చూపించడానికి. బట్ అవన్నీ కూడా అంత సక్సెస్ఫుల్గా వాళ్ళు సక్సెస్ చేసుకోలేకపోయారు. అంటే రెవెన్యూస్ పరంగా వాళ్ళు దాంట్లో చూపించుకోలేకపోయారు. ఓవరాల్గా వీళ్ళున్న బిజినెస్ మోడల్ కానీ ఇది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సస్టైన్ అయ్యే అవకాశాలు లేవు. చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉంది. మీకు ఉదాహరణకి చెప్పాలి అంటే మొన్న రీసెంట్ రిజల్ట్ ఏదైతే ఉందో అది వీళ్ళ ఓవరాల్గా జస్ట్ డైల్ లో అంటే జస్ట్ డైలు చరిత్రలోనే ఇంత లోయెస్ట్ రెవెన్యూస్ని వీళ్ళు చూపించారండి, 156 crores రెవెన్యూస్ అనమాట. సో చాలా తక్కువ రెవెన్యూస్ అనేది చూపించారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇంత తక్కువ రెవెన్యూస్ ఎప్పుడు చూపించలేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలంటే 2020 మార్చ్ వరకు వీళ్ళ రెవెన్యూస్ స్టేబుల్గా 200, 230, 240 ఇట్లా ఉండేవి. దాని తర్వాత ఏ రోజు కూడా 200 crores దాటలేదు. అంటే 170, 140, 150, 160 ఇప్పుడు 156 వచ్చేసారు. అంటే 180 రేంజ్ ఉండేది కాస్త 156 వచ్చేసారు రెవెన్యూస్ క్వార్టర్కి చెప్తున్నా. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, సో అల్టిమేట్గా మనకి రిజల్ట్ పరంగా చూపించాలండి. చూపించలేకపోతే ఏ కంపెనీ అయినా కూడా సెల్లింగ్ హయ్యర్ లెవెల్స్ సస్టైన్ కాదు. దీంట్లో కూడా బాగా ర్యాలీస్ వస్తున్నప్పుడులో కూడా చాలామంది ఎగ్జిట్ అవుతున్నారు. సో నేను అనుకోవడం ఏంటంటే స్టాక్లో మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడం బెటర్ అండి. ఇప్పట్లో జస్ట్ డైల్ పెరిగే అవకాశాలు లేవు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఫర్దర్గా మార్కెట్లో కరెక్షన్ వచ్చి మిడియం స్మాల్ క్యాప్ పడితే మాత్రం ఇది ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఉన్నాయి కాబట్టి జస్ట్ డైల్ మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కావండి. మీరు యూట్యూబ్లో చూసి లేకపోతే న్యూస్లు చూసి కొంటే ఇరుక్కుపోతే ఇదే ప్రాబ్లం అండి. ఇటువంటి స్టాక్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎగ్జిట్ కానండి. సో ఇది జస్ట్ డైల్ గురించి. ఇంకా టాటా పవర్ గురించి చాలామంది అడుగుతున్నారు, దీంతోపాటు పవర్ సెక్టర్ గురించి అడుగుతున్నారు. సో పవర్ సెక్టర్ అంతా కూడా ఏంటంటే ఓవరాల్గా పవర్ సెక్టర్లో ఏది మంచి స్టాక్ అని అడుగుతున్నారు అనమాట. సో పవర్ సెక్టర్ లాస్ట్ ఒక 1 ఇయర్లో అంటే పవర్ స్టాక్స్ ఏ విధంగా పెరిగాయో ఇంతకుముందు ఎప్పుడు ఆ విధంగా పెరగలేదండి. లాస్ట్ 1 ఇయర్లో పెరిగినంత ఎప్పుడు చరిత్రలోనే పెరగలేదన్నమాట. సో మెయిన్ కారణం ఏంటంటే బాగా క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్ అనమాట. అంటే బాగా పెట్టుబడి పెట్టాలి, తర్వాత ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ అంతటితో ఆగిపోదు, మళ్ళీ పెట్టుబడి పెట్టుకుంటూ రావాలి. ఎక్స్పెండ్ చేయాలి అంటే
కెపాసిటీ పెంచుకోవాలి అంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. సో ఇవన్నీ ఇదొక ఎత్తు. దీంతోపాటు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు అంటే రెగ్యులేట్ చేసింది, దీన్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే గవర్నమెంట్ అనమాట. వీళ్ళు ఎంత చేసినా కూడా గవర్నమెంట్ ఏదైతే ప్రైస్ ఉంటుందో దానికే వీళ్ళు పవర్ అనేది సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇట్ అది మెయిన్ ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటంటే అది. సో ఉన్న అన్నింటిలో మాత్రం ఖచ్చితంగా టాటా పవర్ అనేది 237 రూపీస్ ఉంది ప్రస్తుతానికి. రీసెంట్గా 120-130 నుంచి చాలా షార్ప్గా పెరిగింది. రీసెంట్ పవర్ క్రైసిస్ ఇండియాలో ఏదైతే ఉందో న్యూస్ వచ్చిందో అప్పుడు షార్ప్ జంప్ అనేది చూసాము. ఉన్న అన్నింటిలో మాత్రం టాటా పవర్ ఉన్న అన్నింటిలో బెస్ట్ కంపెనీగా నేను చెప్తాను. వీళ్ళకి మెయిన్ బిజినెస్ అంతా కూడా థర్మల్ పవర్ నుంచి ఉంది, అదే విధంగా 60%, దాని తర్వాత సోలార్ 14%. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం పవర్ సెక్టార్లో ఇక్కడ నుంచి మార్పులు రావచ్చని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ నుంచి పెద్దగా పవర్ స్టాక్స్లో పెద్దగా డౌన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు అనిపిస్తుంది నాకైతే. ఇన్ని రోజులు ఉన్న ఒక ఎత్తు ఇప్పుడు వేరుగా అనుకుంటాను. నెక్స్ట్ ఒక డెకేడ్ అంటే నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ కోసం చెప్తున్నాను. ఎందుకంటే కన్జంప్షన్ అనేది బాగా పెరుగుతుంది. సో తద్వారా ఏంటంటే పవర్ కంపెనీస్ బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయన్నమాట, వాల్యూమ్ అనేది బాగా జరుగుతుంది. సో టాటా పవర్ అయితే బెస్ట్ స్టాక్గా నేను చెప్తాను, ఉన్న పవర్ స్టాక్స్లో బెస్ట్ అయిందని టాటా పవర్. అయితే ఆబ్వియస్గా డెట్ కూడా ఉందండి, వీళ్ళకి దగ్గరగా 50,000 కోట్ల డెట్ ఉంది. అయితే ఒకప్పటికి ఇప్పటికి డెట్ తగ్గింది, అది పాజిటివ్ అంశంగా చెప్తాను. ఇండియాతో పాటు వీళ్ళకి అది వేరే దేశాల్లో కూడా ప్రెజెన్స్ ఉంది, వేరే దేశాల్లో కూడా వీళ్ళకి నెట్వర్క్ ఉంది. సో ఓవరాల్గా టాటా పవర్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉన్న అన్నింటిలో బెస్ట్గా నేను చెప్తానండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.